రైట్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇక కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి ఓపెన్ కాస్టుల్లో కార్మికులు విధుల్లోకి రావాలంటే వణికిపోతున్నారు. ఓపెన్ కాస్టుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇక దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, అక్కడ తీవ్రత ఎలా ఉంది, ఎండ తీవ్రత? మమత, ఖమ్మం ఉమ్మడి జిల్లా మాత్రం ఎండలు మండుతున్నాయని చెప్పుకోవచ్చు. గత ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం మధ్యాహ్నం 10-11 గంటల వరకు కూడా సుమారు 35 డిగ్రీల వరకు ఈ యొక్క ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో పాటుగా ముందు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం అంటే మనుగూరు, భద్రాచలం, అదేవిధంగా ఈ సత్తపల్లి, ఇల్లందు ఈ యొక్క ప్రాంతాలు చూసుకుంటే కనుక చాలా వరకు అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఆ ప్రాంతంలో పనిచేసే కార్మికులు కానీ వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు అధికారులు గతం కన్నా ఈసారి భారీ కూలర్ ఏర్పాటు చేశారు. దాంతో అదేవిధంగా పలు ప్రాంతాల్లో కూడా కడుగూరు ఖమ్మం నిజానికి వస్తే కనుక నెక్స్ట్గా ఖమ్మం ఉదయం పూట 7 గంటల నుంచి సుమారు 10 గంటల వరకే హైయెస్ట్ ఉష్ణోగ్రత ఉందని చెప్పుకోవచ్చు. 35 డిగ్రీ సెల్సియస్ వరకు ఖమ్మం నమోదవుతా ఉంది. తర్వాత మాత్రం ఎంత ఏదనుకున్నా కూడా 40 నుంచి 45 సాయంత్రం వరకు 46-48 వరకు ఇక్కడ ఉష్ణోగ్రత నమోదవుతాము. అది ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం పాతపక్క సెంటర్లు కనుకున్నాము. అది ఇక్కడ కూడా అంటే ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోనే ఇక్కడ పక్కాగా కలింద్రాలు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కలింద్రాలనే అక్కడ స్థానికులు కానీ చాలా మంది ప్రయాణికులు అదేవిధంగా వాహనదారులు కూడా ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కలింద్రాలను వాడుకుంటూ వాటిని దాహం తీసుకున్న పరిస్థితి ఖమ్మం నగరంలో ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఎండ దాటికి తీసుకుంటే కనుక ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పోలీసులు ఎక్కడా కూడా ఈ సిగ్నల్స్ కూడా పనిచేయకుండా అంటే వాహనదారులకు ఇబ్బంది లేకుండా అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలోనూ ట్రాఫిక్ సిగ్నల్స్ గా పక్కన పడేసి అంటే ఎవరు జాగ్రత్తలు నిలిపోయేటట్టుగా పోలీసులు కూడా తెలియజేసుకుంటున్నారు. అదే ఇదిలా ఉంటే వివిధ ప్రాంతాల నుంచి అంటే వాహనదారులు కానీ అదేవిధంగా ఆటో ప్రయాణికులు కానివ్వండి లేదు మిగతా ఎవరైనా సరే ఆ ప్రయాణికులు తమ యొక్క ఎండ దెబ్బకి ఉపయోగం పొందేందుకు ముందు కూడా సుమారు 4 ప్రాంతాల నుంచి కూడా వ్యాపారులు అంటే మిగతా వాళ్ళ యొక్క ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు వాళ్ళు ఎండలో నిలబడి ముందు దాటి సుమారు వచ్చేసి ఒక 50 రూపాయలు చొప్పున ఈ అమ్మకం జరుగుతూ ఉంది. అయితే వీళ్ళు ఎండకు నిలబడి వేస్తున్న ఒకప్పుడు ఇదే ప్రాంతంలోనే చెట్లు అవి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఈ అవన్నీ లేకపోవడంతో వీళ్ళే ఒక వాళ్ళకు కూడా ఎండ దెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు రూమాలో ఒకటి తయారు చేసుకొని వాళ్ళు ఎండలో నిలబడుతూ ఈ నిలబడుతూ ఈ నమ్ముకునే పరిస్థితి ఖమ్మం నగరంలో చోటు తీసుకుంది మమత. అయితే ఇప్పటికే ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే కనుక జ్యూస్ సెంటర్ల నుంచి కానివ్వండి అదేవిధంగా వ్యాపారస్తులు బాగానే వీటిని ప్యాక్ చేసుకుంటున్నారు.